మిలెట్స్ జావ తయారు విధానం ముందుగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మిలెట్స్ ఇలాగా పొడి చేసుకుని ఉంచుకోవాలి. గ్రైండ్ చేసుకుని మిలెట్స్ జీలకర్ర వీడియోలో కనబడుతుంది జీలకర్ర మిరియాలు ఉప్పు ఈ మిలెట్స్ మనం బాగా చిన్న రవ్వగా చేసుకుని మిలెట్స్లో వాటర్ అయినా బటర్ మిల్క్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్ ఆఫ్ మిలెట్స్కి 6 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుని బాగా చిన్న సిమ్లో ఫ్లేమ్ పెట్టి స్టవ్ మీద ఉడకబెట్టాలి. ఇప్పుడు స్టవ్లో ఆ మిలెట్స్ వాటర్ ఇలా వేసి మిరియాలు ఉప్పు బటర్ మిల్క్ యాడ్ చేసి జీలకర్ర పొడి వేసి చిన్న ఫ్లేమ్లో మిలెట్స్ కుక్ అయ్యే వరకు ఇలా స్టీరింగ్ చేస్తూ గరిటెతో తిప్పుతూ కలపాలి. ఈ విధంగా మిలెట్స్ తయారవుతుంది. ఇష్టమైన వాళ్ళకి కొంచెం థిన్గా కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి, గట్టిగా కావాలంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిలెట్స్ జావ మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్తీ